मुख्य अलागे परिश्रम इक्कड कदिलिते एंतमंदी कलाकारुलु वस्तारु एंतमंदी युवशक्ति बयटिकि वस्तारंटानिकि निदर्शनमे नल्गोंड जिल्ला नुंचि वच्चिन तेलंगाण युवकुडु श्री सागर गारु ఎక్కడ యుఎస్ లో చదువుకుంటూ సినిమా మీద ప్యాషన్ తో వచ్చి ఈ రోజున చిత్ర పరిశ్రమలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక బలమైన దర్శకుడిగా రూపుదిద్దుకుంటున్న సాగర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఇంత బలమైన సంగీతం అందించి నాకు ఎప్పుడు థాంక్యూ. అలాగే ఎప్పుడు కళాకారులు నేను అనేక జిల్లా అనేక మారుమూల ప్రాంతాల్లో కళాకారుల్ని చూసిన వాడిని. వీళ్ళందరూ సినిమాలకు వస్తే బాగుంటుంది కదా అనుకునేవాడిని. అలాంటి కళాకారుల్ని తమన్ ద్వారా బయటికి తీసుకొచ్చినందుకు ఒక మాట సాగర్ గారు ఒక మాట త్రివిక్రమ్ గారి దృష్టికి తీసుకొస్తే ముగలయ్య గారి గురించి ఆ ముగలయ్య గారిని తమన్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన్ని ఒక పాటలో అందంగా ఆయన గాత్రాన్ని ఆయన వాయిద్య పరికరాన్ని కూడా దాన్ని ఇంట్రోడ్యూస్ చేసి కొత్తదనం తీసుకొచ్చిన ఆ ముగలయ్య గారి లాంటి కళాకారుని గుర్తించిన తమన్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఈ సినిమా అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య ఒక మడమ తిప్పని యుద్ధం ఇది. ఇది ఒక మలయాళం ఫిల్మ్. ఇది అయ్యప్పన్ కోశిమ్ అనే ఫిల్మ్. ఒక పోలీస్ అధికారికి ఒక కాబోతున్న ఒక రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తికి మధ్య జరిగే ఒక సంఘర్షణ. ఆ సంఘర్షణకి చాలా అందంగా అడాప్ట్ చేసి చాలా బాగా రచన చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఇందాక సాగర్ గారు చెప్పినట్టుగా ఈ సినిమాకి వెన్నెముక. మూలాధారం నుంచి సహస్రారం దాకా ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు.